అసలు ఎన్నికలే లేవు, ఎప్పుడు జరుగుతాయో కూడా తెలీదు. కానీ ముందస్తుగా సన్నాహక సమావేశాలు పెట్టేసుకుంటున్నారు. ఈ మీటింగ్లు కేడర్లో జోష్ నింపకపోగా టెన్షన్ పెడుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలంటూనే గట్టిగా ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళకే కార్పొరేటర్ పదవులని నేతలు క్లారిటీ ఇవ్వడంతో కార్యకర్తల్లో గుబులు మొదలైంది. మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్, రాజాం నగర పంచాయతీ, ఆముదాల వలస మున్సిపాలిటీలకు ఎన్నికలు లేకుండా పోయాయి. పాత నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరగనుండటంతో కేవలం పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీ, ఇచ్చాపురం మున్సిపాలిటీ, పాలకొండ నగర పంచాయతీల్లో మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో మంచి జోష్లో ఉన్న అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల తరపున ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన వారంతా పురపోరులో సత్తా చాటేందుకు తహతహలాడుతున్నారు. ఇదే సమయంలో ఎన్నికలు లేని శ్రీకాకుళం నగరపాలక సంస్థలో మాత్రం కొత్త హడావిడి మొదలైంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం సాధించాలన్నదే మన లక్ష్యమంటూ నేతలు వరుస సమావేశాల్లో తలమునకలయ్యారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్కు గడిచిన పదేళ్లుగా ఎన్నికలు లేవు. దీంతో ఎప్పుడెప్పుడు ఎన్నికలు పెడతారా, తమకు ఓ అవకాశం రాకపోతుందా అని అన్ని పార్టీల శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నోటిఫికేషన్ రాగానే బరిలోకి దిగిపోయేలా కేడర్ను సమాయత్తం చేసేందుకు అధికార విపక్షాలు సిద్ధమైపోయాయి. ఇందులో భాగంగా మాజీ మంత్రి, శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సారథ్యంలో ఓ భారీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పార్టీ ముఖ్యనేతలు, ఆశావహులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ మీటింగ్పై చాలా ఆశలు పెట్టుకున్న అధికార పార్టీ శ్రేణులకు ధర్మాన చెప్పిన మాటలు షాకిచ్చాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. డివిజన్ ఇన్ఛార్జీలుగా ఉన్నవారికి కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులుగా టికెట్లు దక్కుతాయనే ఆశలు పెట్టుకోవద్దని ధర్మాన ఒక్క ముక్కలో తేల్చి చెప్పినట్టు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. సర్వే ఆధారంగానే అభ్యర్థుల ఖరారు ఉంటుందని, కులాలు, రిజర్వేషన్లు, పార్టీ ప్రాధాన్యతలు ఇలా బోల్డన్ని అంశాలను ప్రాతిపదికలోకి తీసుకుంటారంటూ మాట్లాడుకుంటున్నారు. ఎవరికి వారు నేనే కార్పొరేటర్, నేనే మేయర్ అని ముందుగానే ఫిక్స్ అయిపోవద్దని, అలాంటి ఆశలు పెట్టుకోవద్దని ధర్మాన సూచించినట్టు సమాచారం. అలాగే ఇతర పార్టీల నుంచి వైసీపీ గూటికి చేరేవాళ్లు కూడా ఉన్నారని, వారిని కలుపుకుని ముందుకు పోయేందుకు సిద్ధంగా ఉండాలని ధర్మాన చెప్పిన మాటలు మరింత కలవరం కలిగిస్తున్నాయంటున్నారు దిగువ స్థాయి నాయకులు. అంతేకాదు, పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల ఖర్చు భారీగా ఉంది కాబట్టి కార్పొరేటర్గా పోటీ చేసేవాళ్లు ఇంకా భారీగా సమకూర్చుకోవాలని కూడా ధర్మాన ఉపదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. పదేళ్లుగా పురపోరు కోసం ఎదురుచూస్తున్న శ్రీకాకుళం వైసీపీ నేతలు ధర్మాన మాటలతో అయోమయంలో పడిపోయారని అంటున్నారు.